నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. పూతలపట్టు జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లోకి అదుపు తప్పి లారీ దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. పూతలపట్టు జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లోకి అదుపు తప్పి లారీ దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి నెల్లూరు నుంచి అందిస్తారు. మురళి, రడు ఇటు నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు మండలం కొత్తూరు వద్ద ఇవాళ ఓ ప్రమాదం పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. వేగంగా వచ్చినటువంటి ఒక లారీ పూతలపట్టు జాతీయ రహదారికి అనుకున్నటువంటి ఒక నివాసం పైకి దూసుకెళ్లింది. అయితే ఈ నివాసం పైకి దూసుకెళ్లడంతో ఒకసారిగా కూడా భవనం చాలా వరకు కూడా దెబ్బతినింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ భవనాన్ని ఢీకొన్నటువంటి ప్రదేశంలో ఎవరు కూడా లేరు. లోపల మరొక గదిలో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నదో ఒక్కసారిగా కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికైతే ఏదైతే లారీ వేగంగా వచ్చి ఢీకొన్నటువంటి ప్రదేశం ఉంటుందో ఈ ప్రదేశంలో నిత్యం పిల్లలు ఆడుకోవడం, అదేవిధంగా అక్కడే వంట చేసుకోవడం వంటి కార్యక్రమాలు కూడా కుటుంబ సభ్యులు చేసుకుంటారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దీంతో నిన్న రాత్రి అదుపు తప్పినటువంటి లారీ ఒక్కసారిగా వేగంగా తీసుకుని వచ్చి ఇంట్లోకి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ స్థానికులు కానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ భవనంలోకి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు, కానీ ఇవాళ వేగంగా వచ్చినటువంటి లారీ అదుపు తప్పి రావడంతో కూడా పెను ప్రమాదం జరగాల్సింది. అయితే దేవుడి దయవల్ల కూడా బయటకి బయటపడ్డామని చెప్పి కుటుంబ సభ్యులు అంటున్నారు. మరోవైపు పూతలపట్టు జాతీయ రహదారిపై తరచు కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే పెళ్లకూరు మండలంలో ఈ ఏడాదితో పోల్చుకుంటే భారీగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వేకోజామున జరిగేటటువంటి ప్రమాదాలకి అక్కడ ఉన్నటువంటి రోడ్డు మలుపుల ప్రధాన కారణంగా చెప్తున్నారు. వాస్తవానికైతే నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి తిరుపతి వరకు కూడా హైవే ప్రపోజల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కాగితాలకే పరిమితం అయిపోవడంతో డబుల్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం తరచుగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి జరిగినటువంటి ప్రమాదంపై మాత్రం స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా సరే అధికారులు కొత్త ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు జాతీయ రహదారి నిర్మాణానికి పూనుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ వెరీ మచ్ మురళి.